సిటీలోని పూల మార్కెట్లు మల్లెల సువాసనతో గుబాళిస్తున్నాయి. ఏ మార్కెట్లో చూసినా మల్లెపూల రాసులే కనిపిస్తున్నాయి. బంతి, చామంతి, గులాబీ, లిల్లీ లాంటి ఎన్ని పూలున్నా మల్లెలకే డిమాండ్ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం కేజీ మల్లె మొగ్గలు 130 నుంచి 150 రూపాయల వరకు పలుకుతున్నాయి. ఏటా మల్లెపూల సీజన్ ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఆగస్టు చివరి వరకు ఉంటుంది. ఏడాది సీజన్ త్వరగా మొదలైంది. పూల మార్కెట్లో ఎక్కడ చూసినా మల్లెపూల రాసులే కనిపిస్తున్నాయి. కూరగాయల మార్కెట్లు వీకెండ్ సంతల్లోనూ మల్లెపూలు గువాళిస్తున్నాయి. గుడిమల్కాపూర్ పూల మార్కెట్కు రోజు 5 నుంచి 9 వెహికల్స్లో మల్లె మొగ్గలు వస్తున్నాయి. ఇక్కడ దాదాపు 60 షాపుల్లో ప్రత్యేకంగా మల్లెపూలు మాత్రమే అమ్ముతారు. పూలను తాజాగా ఉంచడానికి కూలింగ్ బాక్సులు కూడా ఏర్పాటు చేసుకున్నారు వ్యాపారులు. మల్లెపూల దెబ్బకి మిగతా పూలకు డిమాండ్ తగ్గిందంటున్నారు వ్యాపారులు. వాటి రేట్లు కూడా పడిపోయాయని చెబుతున్నారు. ఏ పూలైనా కేజీ 50 రూపాయల లోపే పలుకుతున్నాయి. ప్రస్తుతం కేజీ మల్లె మొగ్గలు 130 నుంచి 150 రూపాయల వరకు ఉన్నాయి. గతేడాది ఇదే సీజన్లో కిలో మల్లెలు 80 నుంచి 110 రూపాయలు ఉన్నాయి. ఈ ఏడాది దిగుబడి మంచిగా ఉన్నా డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రేట్లు పెరిగాయంటున్నారు వ్యాపారులు. మల్లెపూలు గత 10 రోజుల నుంచి మల్లెపూలు స్టార్ట్ అయినాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడు కొన్ని తక్కువనే వస్తున్నాయి సరుకు. ఇప్పుడు వచ్చినా కానీ కూడా అంత దిగుబడి ఆశించినంత రేట్ అయితే ఏం లేదు. కాకపోతే ఏంటంటే 50 రూపాయలు దడ 50-60 ఇంతకంటే ఎక్కువ మాత్రం అమ్ముతలేవారు. కాకపోతే లోకల్లో మాత్రం ఇంకా పూలు అయితే స్టార్ట్ కాలేదు. లోకల్ మళ్ళీ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంకా 10 రోజులు పట్టవచ్చు, 15 రోజులు పట్టవచ్చు. శివరాత్రి నుంచి ఇక పికప్ కావచ్చు లోకల్ కూడా. ఇప్పుడు వస్తున్నాయంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు కడప నుండి వస్తున్నాయి, మళ్ళీ విజయవాడ మైలవరం నుండి అక్కడ నుంచి వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వర్షాలు ఇప్పుడు ఏమి పెళ్ళిళ్ళు అవి ఏం లేక కొంచెం తక్కువనే ఉన్నది. ఇప్పుడు అంత పికప్ అయిన రేట్ అయితే ఏటా సీజన్ మొదలైనప్పటి నుంచి చివరి వరకు మల్లెపూలకు గిరాకీ బాగుంటుందని చెబుతున్నారు గుడిమల్కాపూర్ పూల మార్కెట్ సూపర్వైజర్ శ్రీనివాస్. మార్కెట్ లో ఎన్ని రకాల పూలున్నా ఈ సీజన్ లో మల్లెలు కొనేందుకు నగర ప్రజలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు చెప్పారు. నెల్లూరు, విజయవాడ, కదిరి, కడప, కర్నూలు, మైలవరం, కృష్ణ డిస్ట్రిక్ట్ వస్తుంది. తెలంగాణ జిల్లాలో స్టార్ట్ కాలేదు. ఫ్యూచర్ అయితే రోజు అరైవల్స్ మాత్రం 700-800 కిలోలు వస్తున్నాయి. ఇప్పుడే స్టార్ట్ అయ్యండి. రేట్ కూడా అంత పర్ఫెక్ట్ ఏం లేదు. ఫ్యూచర్లో రేట్స్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. డిమాండ్ మామూలుగానే ఉంది ఇప్పుడైతే. ఎందుకంటే మెయిన్ ఏంటంటే ఈ సంవత్సరం పెళ్ళిళ్ళ సీజన్ కూడా తగ్గుంది. పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా పూల రేట్లు కూడా పెరుగుతాయండి. తెలుగు రాష్ట్రాల నుంచి సిటీ మార్కెట్ కు దాదాపు 800 నుంచి 900 కేజీల మల్లెపూలు వస్తున్నాయి. ఏపీలోని విజయవాడ, కర్నూలు, మైలవరం, కడప, తెలంగాణలోని షాబాద్, మొయినాబాద్, శంషాబాద్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు నగర శివారు ప్రాంతాల నుంచి మల్లెపూలు సిటీ మార్కెట్లకు వస్తున్నాయి.